పాలతాలికలు తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. తర్వాత కడిగి ఒక బట్ట మీద వేసి కొంచెం తడి తుడుచుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తటి జల్లెడతో జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలతాలికలకి బెల్లం, జీడిపప్పు, సగ్గుబియ్యం, యాలకులు, నెయ్యి, పంచదార, పాలు, తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బియ్యం నానబెట్టుకున్న గ్లాసుతోని 2 గ్లాసులు పాలు పోసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత సగ్గుబియ్యంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పాలు కాగేలోపు సగ్గుబియ్యంలో నెయ్యి కలుపుకోవాలి. తర్వాత గిన్నె తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని చిన్న గ్లాసుడు 2 పెద్ద టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత గిన్నెలో ఇందాక జల్లెడ పట్టుకున్న పిండిని 3 స్పూన్లు తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కొంచెం జారేటట్టు కలుపుకోవాలి. కొంచెం పలుసగానే కలుపుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఈ కలుపుకున్న పిండిని గిన్నెలో వేసి ఉండలు లేకుండా తిప్పుకోవాలి. దీనినే కొట్టర అంటారు, లేకపోతే పానకం అని కూడా అంటారు, బెల్లం పానకం అని కూడా అంటారు. ఇంకొంచెం పలుసగా ఉన్నా ఏం కాదు, దగ్గరకు వచ్చేసింది నాది. ఇది తీసి పక్కన పెట్టుకొని కాగుతున్న పాలల్లో సగ్గుబియ్యం వేసి తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. సగ్గుబియ్యానికి నెయ్యి రాయకపోతే కొంచెం ఉండగట్టుకుంటుంది, అందుకని నెయ్యి రాసుకొని కాగుతున్న పాలల్లో వేసుకోవాలి. తర్వాత పాలగిన్నె పక్కన పెట్టుకొని 1 బాణీ తీసుకొని జల్లించుకున్న పిండి బాణీలో వేసుకొని కొంచెం వేడయ్యే వరకు వేయించుకోవాలి. అడుగంటుకోకుండా వేయించుకోవాలి. పిండి కొంచెం వేడిగానే ఉండాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకొని ఇందాక ఉడకబెట్టుకున్న పిండిని ఈ పిండిలో వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కొంచెం గట్టిగానే ఉండాలి. పలసనైతే తాలిక సాగిపోయి కరిగిపోయినట్టు అయిపోతుంది. ఈ మాదిరిగా ఉండాలి పిండి. తర్వాత బియ్యం గొలుసుకున్న గ్లాస్తోనే 1 పావు పంచదార వేసుకొని మిగతా 1/3 బెల్లం వేసుకొని వేరొక గిన్నెలో వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. 1 చిన్న గ్లాసు నీళ్లు పోసుకుంటే పాకంలో సరిపోతాయి. సగ్గుబియ్యం ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని బెల్లం కరగబెట్టుకుంటూ ఉండాలి. బెల్లం కరిగేలోపు మనం తాలికలు ఒత్తుకుందాం. కారపూస వండుకునే మిషన్ ఉంది, అందులో పెట్టుకొని ఒత్తుకోవచ్చు. చక్రాల గిద్దలని కూడా అంటారు.
సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. పాలు ఇలా కాగుతూ ఉన్నప్పుడే మనం తాలికలు ఒత్తుకోవాలి. మెల్లగా గిన్నె చుట్టూ చేయి తిప్పుకుంటూ ఉంటే తాలికలు పొడవుగా ఉంటాయి. తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఆవిరి రానియాలి. మెల్లగా కదుపుతూ అడుగంటుకోకుండా ఇరిగిపోకుండా మెల్లగా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని ఇంకొకసారి ఆవిరి రానియాలి. ఒకవేళ మీ దగ్గర చక్రాల గిద్దలు లేకపోతే ప్లేట్ మీద ఇలా చేసుకొని తాలికలు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా పొడవుగా లాగుతూ ఇలా కూడా వేసుకోవచ్చు. తర్వాత తాలికలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. తాలికలు ఉడికినాయి. బెల్లం కరుగుతూ ఉంది. తాలికలకు కూడా బెల్లం ఉండపాకం రావాలి. ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి. వండపాకం వచ్చింది. పాకం గిన్నె తీసి పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న జీడిపప్పు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాయసంలో చల్లారిన పాకం వడపోసుకోవాలి. పాకం కొంచెం చల్లారితే బాగుంటుంది. వేడిగా ఉంటే పాలు ఇరిగిపోతాయి. పాకం అన్నా చల్లారాలి లేదా పాయసం అన్నా చల్లారాలి. మరీ వేడిగా ఉండకూడదు. పాకం కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత వేయించుకున్న జీడిపప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది, తీపిదనం తెలుస్తుంది, లేకపోతే చప్పచప్పగా ఉంటుంది. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోద్ది. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత గిన్నెలోకి తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలి. తాలికల్లోకి ముద్దపప్పు బాగుంటుంది. నేను ముందుగానే పప్పు వండి పెట్టుకున్నాను. వేడివేడి పాల తాలికలు రెడీ. పాయసంలో కొంచెం ముద్దపప్పు, కొంచెం నెయ్యి వేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకున్నాను.